నమస్కారం. సీతాశర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు తెలియచేసేటువంటి అంశము, శ్రావణ మాసము విశిష్టత లేదా ప్రత్యేకత అని కూడా అనుకోవచ్చు. అయితే ఏంటంటే, ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి సోమవారము విశిష్టత ఏమిటి అనుకున్నప్పుడు, ప్రతి సోమవారం కూడా మనం ఆరాధిస్తాం కదా అని అనుకుంటూ ఉంటారు. అలాగే కానీ ఏంటంటే, ఈ శ్రావణ మాసంలో అంటే ఎప్పుడైనా సరే శ్రావణ మాసంలో వచ్చేటువంటి సోమవారం రోజున కూడా ప్రత్యేకత ఉంటుంది. సోమవారం నాడు వాస్తవంగా శివుడికి అభిషేకం చేయటం లేదా శివుడిని ఆరాధించటము అనేది జరుగుతుంది. అంటే శివుడు పార్వతి, సోమవారము అనే అంటేనే శివుడు పార్వతి కలిసినటువంటి అన్నమాట. అంటే దాని పదానికి అర్థం అన్నమాట, శివుడు పార్వతి ఇద్దరు కూడా ఉన్నటువంటిది. ఈ వారము సోమవారము అని చెప్పేసి ప్రత్యేకంగా అన్నమాట. ఆ సోమవారం నాడు శివుడిని ఆరాధించటము అనేది జరుగుతుంది. అలాగే మరొకటి కూడా ఏంటంటే, ఈ సోమవారాలు ఎన్ని సోమవారాలు వస్తాయి అని మ్యాక్సిమం మనకి జనరల్గా 4 సోమవారాలు వస్తాయి. ఎప్పుడన్నా 5 సోమవారాలు రావచ్చేమో, కానీ 4 సోమవారాలు తప్పనిసరిగా వస్తాయి మాసంలో. 4 సోమవారాలు కూడా శివుడికి అభిషేకము అనేది చేయటము విశిష్టత. అలాగే ప్రదోష సమయంలో సాయంత్రం పూట కూడా శివుడిని ఆరాధించటము ప్రత్యేకత. అలాగే ఎందుకు శివుడిని సాయంత్రం పూట అనుకున్నప్పుడు కూడా చంద్రుడిని చక్కగా శివుడు శిరస్సున ధరించినటువంటి వాడు శివుడు, ఆ సమయంలో అంటే సాయంత్రం పూట కూడా శివుడిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండటం కూడా చాలా మంచిది. మరి చంద్రుడు అనేసరికి, చంద్రుడు ఏంటి, మనఃకారకుడు, మన మనసుకి సంబంధించి అన్నప్పుడు చంద్రుడు. సో ఆ చంద్రుడినే శివుడు శిరస్సును ధరించినటువంటి వాడు శివుడు. ఆ శివుడిని ఆరాధించటం వలన ఏంటంటే, మనకి మన బ్రెయిన్లో కూడా మన మనస్సులో కూడా మంచి మంచి ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి. ఆలోచన సరళి అనేది సరిగా ఉంటేనే ఎవరమైనా సరే ఏ కార్యకలాపాలైనా సరే సవ్యంగా చేసుకోగలిగేది, మనం ఆరోగ్యంగా ఉండగలిగేది ఎప్పుడు మన మనస్సు మీదే ఉంటుంది. మన మనస్సు బాగుండాలి అంటే శివుడిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి. శివుడిని ఆరాధిస్తూ ఉంటే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, మంచి ఆరోగ్యంగా ఉండగలుగుతారు, అలాగే ఐశ్వర్యవంతంగా కూడా ఉండగలుగుతారు. శివుడేంటి, ఐశ్వర్యాన్ని, ఆయుష్యని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. సో శివుడిని శ్రావణ మాసంలో ప్రత్యేకంగా అన్నమాట. శ్రావణ సోమవారాలు కూడా, ఇప్పుడు మనం జనరల్గా శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు అని చెప్పేసి అనుకుంటుంటాం. అలాగే శ్రావణ సోమవారం నాడు కూడా చక్కగా శివుడిని ఆరాధించటము అనేది చాలా మంచిది. అంటే సాధారణంగా ఒక డౌట్, సందేహం రావచ్చు, శ్రావణ మాసం అనేసరికి లక్ష్మీదేవి కదా, విష్ణుమూర్తిని, వీళ్ళని కదా ఆరాధించాలి మనము అని చెప్పేసి. కానీ ఏంటంటే, శివుడు కూడా అన్నమాట విష్ణువుని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాడు. సో శివుడికి ప్రీతికరము విష్ణువు అంటే, విష్ణువు కూడా శివుడు అంటే అంతే ఇష్టం. సో శివుడిని మనం ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటే విష్ణుమూర్తి కూడా సంతోషపడతాడు. తనని ఎవరైనా సరే ఇష్టపడే వాళ్ళకంటే కూడా తనని ఆరాధించే వాళ్ళని ఇష్టపడితే ఎక్కువగా ప్రసన్నుడవుతాడు. ఈ విధంగా ఏంటంటే, ఎప్పుడైనా సరే శ్రావణ సోమవారాలన్నీ కూడా శివుడిని కూడా ఆరాధించడు. శివుడు అనంటే శివుడు, అమ్మవారు ఇద్దరూ కూడా ఉంటారు. శివుని ఆరాధించటము అనంటే శివపార్వతులు ఇద్దరినీ కూడా మనం ఆరాధించినట్టు. సో చక్కగా వీళ్ళకి అభిషేకము, శివుడికి అభిషేకము అనేది చేయటము, అలాగే ఎవరికి తోచినట్టు వాడుగా, అంటే జనరల్గా ఏంటంటే కొంతమంది ఏకరుద్రం చేస్తారు, కొంతమంది మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం కూడా చేస్తూ ఉంటారు, మరి కొంతమంది ఇవన్నీ చేయలేమమ్మా, ఓం నమశివాయ, ఓం నమశ పంచాక్షరి మంత్రజపంతో చేస్తాము అనుకుంటారు. ఈ విధంగా అన్నమాట ఎవరి శక్తి కొద్దీ వారు చేయటం అనేది జరుగుతుంది, ఆరాధించటము. ఈ విధంగా ఆరాధించటం వలన
మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు, ఆరోగ్యంగా ఉండగలుగుతారు, అష్టైశ్వర్యవంతులే ఉండగలుగుతారు. సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.